గౌరవనీయులు అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత ఏ ఒక్కరికి పరిమితం చేయొద్దని పెద్దలందరికీ సందర్భంగా కవినయం గారు విజ్ఞప్తి చేస్తారు. ఎందుకంటే ఆయన లేకుంటే, ఆయన రాసిన రాజ్యాంగం లేకపోతే ఈ రోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కుటుంబాల్లో చూసుకున్నటువంటి వ్యక్తులు డబ్బు లేనటువంటి అనేక మంది సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జడ్పీసీలుగా ఎదుగుతున్నారంటే అది ప్రజల ఆశీస్సులు, ప్రజలు ఇచ్చినటువంటి ఓటర్కు ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దీనికంత కూడా రూపకర్త గౌరవనీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేది మనం సగర్వంగా చెప్పుకోవాలి. 130 కోట్ల మంది భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 100 భాషలు, వేల రకాల మతాలు, వేల రకాలైనటువంటి ఆలోచనలు, భిన్న సంస్కృతులు, ఈ దేశాన్ని ఇంత గొప్పగా కల్పించేటువంటి అదృష్టం మనకు మన భారత రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగాన్ని గుర్తు చేసుకున్న ప్రతి సందర్భంలో మన మూడేసే పార్లమెంట్ దాకా ప్రతి పనిలో, ప్రతి హక్కులో, ప్రతి బాధ్యతను కూడా మనకు అంబేద్కర్ గారు ప్రతి అంశంలో సమూలంగా సవివరంగా తనకు సంబంధించినటువంటి ఐడియాలజీని రూపొందించడం జరిగింది. సరే, వారి ఐడియాలజీతో విభేదించేవారు, ఏకీభవించేవారు ఉండొచ్చు. ప్రజాస్వామ్యం